Hi students I am Venkat Reddy working as school assistant biology in ZPHS Ellareddigudem Nakratpally Mandal Today we are going to discuss about the cellular respiration It is a part of first unit nutrition lesson As we have already studied in the previous classes the complex food materials are degraded into simpler ones in our digestive system. You know, carbohydrates are uh, degraded into simpler sugars like glucose, and uh, uh, proteins are converted into amino acids, and fats are converted into fatty acids as well as glycerol. Of course, during this conversion of uh, carbohydrates, I mean, uh, complex food materials into simpler ones there is no energy formation occur yes there is no energy formed during during our digestive system energy is not produced you know murray energy is produced out on energy it is produced by the oxidation of these simpler molecules after formation of these simpler molecules they have to transport it to various body cells by our uh, respiratory by our uh, circulatory system so where uh, these simpler food materials undergo oxidation understood so this process of oxidation of food materials into carbo carbon dioxide water and uh, high amount of energy also released in this process so this process of oxidation of food materials is called uh, respiration ఓకే మనము డైజెస్టివ్ సిస్టంలో చాలామంది స్టూడెంట్స్ అనుకుంటారు ఏంటంటే మనకు ఆహారం జీర్ణం కాగానే శక్తి లభిస్తుంది అనుకుంటారు కానీ అది కరెక్ట్ కాదు శక్తి ఎప్పుడు లభిస్తుంది మనకు ఈ ఆహార పదార్థాలు కణం లోపల ఆక్సిడేషన్కి లోనై అప్పుడు శక్తి ఉత్పత్తి అవుతుంది ఓకేనా కేవలం సంక్లిష్ట ఆహార పదార్థాలు సరళ పదార్థాలుగా విడగొట్టబడడం అది జీర్ణక్రియ మన డైజెస్ట్ సిస్టంలో జరిగే ప్రక్రియ ఈ ఏది సూక్ ఈ సరళ పదార్థాలు ఉన్నాయి కదా లైక్ గ్లూకోజ్ అదే అదేవిధంగా ఫ్యాటీ యాసిడ్స్ అమైన యాసిడ్స్ ఇవి మన స్మాల్ ఇంటెస్టైన్లో ఉన్న మైక్రోవిల్లే ద్వారా అబ్జర్వ్ చేసుకోబడతాయి ఓకేనా ఈ డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్స్ అనేవి మైక్రోవిల్లే ద్వారా అబ్జర్వ్ చేసుకోబడి బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా అన్ని సెల్స్కి సప్లై చేయబడతాయి అక్కడ సెల్స్ లోపల ఏం జరుగుతుంది ఆక్సిజన్తో రియాక్ట్ అవుతున్నాయి ఫుడ్ మెటీరియల్స్ సో ఈ విధంగా సెల్ లోపల ఫుడ్ మెటీరియల్స్ అనేవి ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి శక్తి ఉత్పత్తి అవడమే అది శ్వాసక్రియ వెరీ సింపుల్ ఓకేనా సో ఈ ప్రక్రియ ఏది ఆహార పదార్థాలు ఆక్సిడేషన్ జరగడం అనేది ఇట్ అక్కర్స్ ఎట్ సెల్యులర్ లెవెల్ అండ్ దస్ ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ సెల్యులర్ రెస్పిరేషన్ ఓకేనా కణస్థాయిలో జరిగే ప్రక్రియ ఇది అందుకోసం దీన్ని శ్వాసక్రియ అంటాం మనం రైట్ మరి కణంలోని మైటోకాండ్రియా అనే కణాంగం ఉంది కదా నో ఆల్రెడీ నైన్త్ క్లాస్ మనం సెల్ స్ట్రక్చర్లో సెల్ వేరియస్ సెల్ ఆర్గానిక్ స్ట్రక్చర్ చూసాం కదా అయితే అక్కడ మైటోకాండ్రియా నిర్మాణం కూడా చదివాం మనం సో మైటోకాండ్రియా నందు ఆహార పదార్థాలు ఆక్సీకరణం చెందించబడి శక్తి అనేది ఏటీపీ రూపంలో నిల్వ చేయబడుతుంది మైటోకాండ్రియా అందుకోసమే మైటోకాండ్రియా దాన్ని మనం పవర్ హౌజ్ ఆఫ్ ద సెల్గా డిస్క్రైబ్ చేస్తాం ఓకేనా పవర్ హౌజ్ ఆఫ్ ద సెల్ రైట్ అండి సో సెల్యులార్ రెస్పిరేషన్ అంటే అర్థం ఫస్ట్ లెసన్ నేమ్కి కాన్సెప్ట్ రావాలి ద రెస్పిరేషన్ విచ్ అక్కర్ అట్ సెల్యులార్ లెవెల్ ఇస్ కాల్డ్ సెల్యులార్ రెస్పిరేషన్ ఓకేనండి మనము ఆల్రెడీ మానవులు శ్వాసక్రియ గురించి నేర్చుకున్నాము సో మనం నేర్చుకున్న ఆల్రెడీ మీరు నేర్చుకున్న మానవుల్లో శ్వాసక్రియ అనేది అది ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ బాహ్య శ్వాసక్రియ మాత్రమే అంటే ఏంటి అర్థం బయట పరిసరాల్లో ఉన్న ఆక్సిజన్ శ్వాసాంగాల్లోకి వెళ్ళి మళ్ళీ శ్వాసాంగాల్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ తిరిగి బయటికి రావడం ఇదంతా కూడా ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ ఓకేనండి అలా కాకుండా ఈ శ్వాసాంగాల్లో ఏది మన ఊపిరితిత్తుల్లో ఉన్న అల్వియోలై ఉంది కదా అల్వియోలై ఈ అల్వియోలయ్లో గ్యాస్ ఎక్స్చేంజ్ జరిగి హిమోగ్లోబిన్ హెల్ప్ తోటి ఆక్సిజన్ అనేది ట్రాన్స్పోర్ట్ చేయబడి సెల్ లెవెల్కి అన్ని సెల్స్కి సప్లై చేయబడిన తర్వాత అక్కడ ఫుడ్ మెటీరియల్స్ తోటి ఆక్సిడేషన్ జరిగి ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఫుడ్ మెటీరియల్స్ స్ప్లిట్ అయ్యి ఏం జరుగుతుంది కార్బన్ డైఆక్సైడ్ వాటర్ రిలీజ్ అవుతుంది మరియు అక్కడ రిలీజ్ అయిన కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ తిరిగి హిమోగ్లోబిన్ చేత క్యారీ చేయబడి తిరిగి లంగ్స్లోకి తీసుకురాబడితే అప్పుడు లంగ్స్ నుంచి బయటకు పంపిస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఓవరాల్గా రెస్పిరేషన్ని టూ పార్ట్స్గా డివైడ్ చేద్దాం ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ ఇంటర్నల్ రెస్పిరేషన్ వెరీ సింపుల్ ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ మీన్స్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ బిట్వీన్ ద అట్మాస్ఫియర్ అండ్ రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఈజ్ కాల్డ్ ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ వైల్ ఇంటర్నల్ రెస్పిరేషన్ మీన్ ద ద ఓవరాల్ ప్రాసెస్ ఆఫ్ ఆక్సిడేషన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ విత్ ఇన్ ద సెల్స్ ఈజ్ కాల్డ్ ఇంటర్నల్ రెస్పిరేషన్ రైట్ సో మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయే టాపిక్ ఇంటర్నల్ రెస్పిరేషన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ సెల్యులర్ రెస్పిరేషన్ రైట్ అండి ఓకే సో కన్ఫ్యూజన్ అవసరం లేదండి మనము బ్రీత్ చేసిన తర్వాత ఎయిర్ లంగ్స్లోకి పోయినాక లంగ్స్ నుంచి బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా అన్ని సెల్స్కి సప్లై చేయబడిన తర్వాత అప్పుడు కానీ సెల్స్లో అవి ఏమవుతాయి బర్న్ అవుతాయి ఆక్సిడేషన్ అవుతాయి సో అందుకోసం ఆక్సిజన్ అవసరం సో ఆక్సిజన్ ప్రజెన్స్లో ఫుడ్ మెటీరియల్స్ స్ప్లిట్ అవుతాయి ఫలితంగా శక్తి లభిస్తుంది ఓకేనా ఆ శక్తినే మనము వివిధ మెటబాలిక్ ఫంక్షన్స్ పెర్ఫామ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఓకేనా మనము వేరియస్ యాక్టివిటీస్ పెర్ఫామ్ చేయాలంటే మనకు ఎనర్జీ అవసరం మీకు తెలుసు కదా ఇప్పుడు మజిల్ కాంట్రాక్షన్ జరగాలంటే ఎనర్జీ అవసరం సెల్ డివిజన్ జరగాలన్నా సెల్ రిపేర్ జరగాలన్నా లేదు ప్యాథోజెన్స్ నుంచి మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలన్నా డిసీజ్ రెసిస్టెన్స్ పవర్ డెవలప్ కావాలన్నా శక్తి అవసరం ఎనర్జీ అవసరం మరి అనిమల్స్ అన్నిటికి కూడా ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి లభిస్తుంది ఫుడ్ నుంచి లభిస్తుంది ఫుడ్ నుంచి లభిస్తుంది ఓకేనా సో ఎంటైర్ సోర్స్ ఎంటైర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ద దనిమల్స్ ఈజ్ ఫుడ్ సో మరి ఫుడ్లో ఎనర్జీ స్టోర్ అయ్యింది ఓకేనా ఫుడ్లోని కెమికల్ బాండ్స్లో ఎనర్జీ స్టోర్ అయ్యింది ఈ స్టోర్డ్ ఎనర్జీని ఏం చేస్తున్నాం మనం అంటే మైటోకాండ్రియానందు ఫుడ్ మెటీరియల్స్ ఆక్సిడేషన్ అయినప్పుడు వాటి ఉన్న బాండ్స్ బ్రేక్ చేయబడుతున్నది ఆ బాండ్స్ బ్రేక్ చేయబడడం వల్ల బాండ్స్లో స్టోర్ అయి ఉన్న ఎనర్జీ బాండ్ ఎనర్జీ లిబరేట్ చేయబడుతుంది దట్ ఈస్ వై డ్యూరింగ్ రెస్పిరేషన్ ద స్టోర్డ్ ఎనర్జీ విత్ ఇన్ ద కెమికల్ బాండ్స్ విచ్ ఈస్ రిలీజ్డ్ బై ద స్ప్లిట్టింగ్ ఆఫ్ దోస్ బాండ్స్ దట్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ సో ద పొటెన్షియల్ ఎనర్జీ విచ్ ఈస్ ప్రిజర్వ్డ్ ఇన్ ద Chemical bonds of food materials is converted into kinetic energy. Right, and So, our energy low, most of the energy it is lost in the form of heat, and that heat is helped to keep the uh, our body warm and uh, some amount of energy which is packed in the form of ATP within the mitochondria. Right, And So, I ATP low pack energy. మనకు జీవక్రియల కోసం యూజ్ అవుతుంది యునో ఏటీపీ అనేది ఇట్స్ ఎ ఎనర్జీ కరెన్సీ ఎవర్ ద ఎనర్జీ ఈస్ రిక్వైర్ దట్ ఏటీపీ ఇట్ ఈస్ కన్జ్యూమ్డ్ సో బై ద కన్జంప్షన్ ఆఫ్ ఈచ్ ఏటీపీ వాట్ హ్యాపెన్ సెవెన్ సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ లిబరేటెడ్ అండర్స్టూడ్ ఇన్ అదర్ వర్డ్స్ సెవెన్ పాయింట్ సిక్స్ కిలో క్యాలరీస్ ఎనర్జీస్ లిబరేటెడ్ సో వన్ ఏటీపీ వన్ ఎటి ఈక్వల్ హౌ మచ్ ఎనర్జీ సెవెన్ పాయింట్ సిక్స్ కిలో క్యాలరీస్ ఎనర్జీ సో ఏటీపీ ఆల్సో డిస్క్రైబ్డ్ ఆ ఎనర్జీ కరెన్సీ అండర్స్ రైట్ సో మనం ఇప్పుడు సెల్యులర్ రెస్పిరేషన్ అనేది అన్ని ఆర్గానిజమ్స్లో ఇట్ ఈస్ కామన్ ప్రాసెస్ ఏది ప్లాంట్స్లో కానీ యానిమల్స్లో కానీ మైక్రో ఆర్గానిజమ్స్లో కానీ కామన్గా జరిగే ప్రాసెస్ ఇది సేమ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది అన్ని లివింగ్ సెల్స్కి అప్లై చేస్తూ అర్థం చేసుకోవాలి మీరు రైట్ అండి సో Marie, what is the significance of respiration? Significance of respiration. Regarding the significance, respiration is the only metabolic process by which energy is liberated. In all over the organisms, living organisms, this is the only living process. Respiration is the only metabolic process by which energy is liberated. So, as the energy is released out, respiration is a exo process, exoenergic process, exenergic process. Understood? And during the respiration, what happen, The complex food materials which are undergo oxidation and uh, released carbon dioxide as well as h2o so uh, in other words uh, we can explain it as the complex wood materials are degraded into simpler ones during this process that is why it is also described as it is a it is a catabolic process it is a kind of catabolic process catabolic process or destructive process destructive process next during this what happened the organic food materials undergoes oxidation that is why fundamentally respiration is a kind of oxidation process oxidation process okay na and it is a important living activity living metabolism because without respiration there is no life in all over the living organisms respiration is respiration is a vital process it require for the life without respiration there is no energy liberated that is why there is no uh, metabolic functions metabolic activities that is why there is no life so respiration is very important life process right so this is about significance of respiration and coming to types of respiration types of respiration based on the availability of oxygen the respiration it can be divided into two types one is aerobic respiration aerobic respiration another one anaerobic respiration anaerobic respiration right based on the availability of oxygen respiration can be divided into two types one is aerobic respiration second one is anaerobic respiration the respiration which takes place in the presence of oxygen is called aerobic respiration so this kind of respiration it takes place in the aerobic conditions okay now and the respiration which is carried out in the absence of oxygen is called anaerobic respiration understood so here there is no oxygen occur here in the presence of oxygen it takes place and it, it is carried out in all over the living organisms which are living in aerobic conditions like our surrounding plant cells animal cells etc aerobic respiration takes place while only in certain anaerobic microorganisms like uh, yeasts and uh, some bacteria like Clostridium, okay, and Lactobacillus, uh, our muscle cells, etc., perform anaerobic respiration, right? And uh, during aerobic respiration, the respiratory substrate, which is glucose C6H12O6, it undergoes complete oxidation in the presence of oxygen it undergo complete oxidation in the presence of oxygen and form and form carbon dioxide h2o and high amount of energy that is 686 kilocalories energy okay? but in anaerobic respiration the respiratory substrate which is glucose glucose Respiratory substrate glucose, it undergo partial oxidation without oxygen. It gets splitted, partially splitted, and form two molecules of ethyl alcohol, or lactic acid, and two molecules of CO2 and less amount of energy that is 56 kilocalories only. Understood. ఒకసారి మీరు ఈ రెండు ఈక్వేషన్స్ని కంపేర్ చేయండి ఇది ఏరోబిక్ రెస్పిరేషన్కి ఓవరాల్ ఈక్వేషన్ సి సిక్స్ హెచ్ టువల్ ఓ సిక్స్ ప్లస్ సిక్స్ ఓ టూ గీవ్స్ రైస్ సిక్స్ సి ఓ టూ ప్లస్ సిక్స్ హెచ్ టూ ఓ ప్లస్ సిక్స్ ఎయిటీ సిక్స్ కిలో క్యాలరీస్ ఎనర్జీ అనరోబిక్ రెస్పిరేషన్కి ఈక్వేషన్ సిక్స్ హెచ్ టువల్ ఓ సిక్స్ గివ్స్ రైస్ వితౌట్ ఆక్సిజన్ హియర్ టూ సి టూ హెచ్ ఫైవ్ ఓహెచ్ ఇట్ ఈస్ ఇథనాల్ ఫార్ములా అండ్ టూ సి ప్లస్ ఫిఫ్టీ సిక్స్ కిలో క్యాలరీస్ ఎనర్జీ రైట్ సో ఇప్పుడు ఈ రెండిట్లో మనము కంపేర్ చేస్తే హియర్ రెస్పిరేట్ సబ్స్టేట్ గ్లూకోజ్ ఇట్ అండర్గో కంప్లీట్ ఆక్సిడేషన్ వేర్ ఇట్ అండర్ గో పార్షియల్ ఆక్సిడేషన్ హియర్ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ బట్ హియర్ దెర్ ఇస్ నో ఆక్సిజన్ ఆఫ్టర్ డ్యూరింగ్ ఎనరోబిక్ కండిషన్స్ ఇట్ టేక్స్ ప్లేస్ అండ్ ఇన్ దీస్ ద ఎండ్ ప్రొడక్ట్స్ ఆర్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ హెచ్ టూ Okay, CO two and H two are formed as end products. But here, there is no water molecule formation occur. Here, either ethanol or lactic acid are formed. Okay, as in yeasts, ethyl alcohol formed C two H five OH. This is formula of ethanol. Or uh, in lactic acid, in bacteria like lactic acid, uh, lactic acid bacteria. Okay, as well as in our muscle cells, the end product is లాక్టిక్ యాసిడ్ ఈస్టుల్లో మాదిరిగా ఇథనాల్ ఫామ్ కావచ్చు లేదు లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియాలో లాగా లేదు మన మజిల్ సెల్స్లో లాగా ఏం ఫామ్ కావచ్చు లాక్టిక్ యాసిడ్ ఫామ్ కావచ్చు ఓకేనా నెక్స్ట్ సివో టూర్ మాత్రమే రిలీజ్ అవుతుంది హెచ్ ఫార్మేషన్ ఉండదు ఓకేనా హియర్ డ్యూ టు కంప్లీట్ ఆక్సిడేషన్ ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్ హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ లిబరేటెడ్ దట్ ఇస్ సిక్స్ ఎయిటీ సిక్స్ కిలో క్యాలరీస్ ఎనర్జీ Whereas in anaerobic respiration, here less amount of energy liberated due to the partial oxidation of glucose, and the site of aerobic respiration is mitochondria mainly. Okay, now Beside mitochondria, cytoplasm also participated, but anaerobic respiration takes place in the cytosol only. There is no mitochondria involvement in anaerobic respiration. Only in cytosol it takes place. Right and uh, during aerobic respiration the, the respiratory substrate glucose it undergoes stepwise oxidation broadly speaking there are three important steps uh, involved in this process namely one is glycolysis second one krebs cycle and third one electron transport system whereas in anaerobic respiration here only two steps are involved First one is glycolysis and second one is fermentation process. Okay na? And uh, ideal example for aerobic respiration, respiratory organelles, all plant cells as well as animal cells can take in. But for anaerobic respiration, ideal examples are yeasts, Clostridium bacteria, lactobacillus bacteria, our muscle cells, etc. Okay? So, this is about differences between aerobic respiration and anaerobic respiration. Okay, now nah? it is clear? Okay. Next, coming to ATP.

ఇన్ ద ఫుడ్ ఏమవుతుంది ఆ బాండ్ ఎనర్జీ అనేది లిబరేట్ అవుతుంది ఓకేనా సెల్ లోపల ఆహార పదార్థాలు విచ్ఛిన్నమైనప్పుడు ఆ బంధాల్లో ఉన్న శక్తి అనేది విడుదల చేయబడుతుంది సో ఆ శక్తి అనేది కొంత కొంత శక్తి ఏమో వేడిమి రూపంలో రిలీజ్ అవుతుంది వెళ్ళిపోతుంది మన శరీరం నుంచి ఇంకా కొంత శక్తి ఏమో ఏటీపీ రూపంలో ప్రిజర్వ్ చేయబడుతుంది ఒక సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఎనర్జీ ఏది గ్లూకోజ్ నోల్ గ్లూకోజ్ నందలి శక్తిలో సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఎనర్జీ ఇట్ ఈజ్ రిలీజ్డ్ రిలీజ్డ్ అవుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ అది మన శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి దోహదపడుతుంది ఆ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఎనర్జీ అదే రిమైనింగ్ ఫార్టీ పర్సెంట్ ఉంది కదా అది ఏటీపీ రూపంలో స్టోర్ అయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనము ఏటీపీ అంటే ఏంటనేది అర్థం చేసుకోవాలి ఏటీపీ అంటే ఫుల్ ఫామ్ అడినోసిన్ ట్రైప్ అడినోసిన్ ట్రై పాస్పేట్ అడినోసిన్ ట్రై పాస్పేట్ యాజ్ దేర్ ఆర్ త్రీ పాస్పేట్స్ అక్కర్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఏటీపీ ఇట్ ఈస్ కాల్డ్ అడినోసిన్ ట్రై పాస్పేట్ ఏ స్టాండ్స్ ఫర్ అడినోసిన్ టీ స్టాన్స్ ఫర్ ట్రై పీ స్టాండ్స్ ఫర్ పాస్పేట్ ఓకేనా రైట్ సో అంటే ఏంటి అర్థం ఇక్కడ ఏటీపీ స్ట్రక్చర్లో అడినోసిన్ అనే ఒక సబ్స్ట్రేట్కి అడినోసిన్ అనే ఒక సబ్స్ట్రేట్కి త్రీ పాస్పేట్స్ త్రీ పాస్పేట్స్ అటాచ్ అయి ఉంటాయి దిస్ ఈజ్ ఫస్ట్ పాస్పేట్ అండ్ ఇట్ ఈస్ సెకండ్ పాస్పేట్ దిస్ ఈజ్ థర్డ్ పాస్పేట్ ఈ పాస్పేట్స్ మధ్యన బాండ్స్ ఉంటాయి ఓకేనా అయితే ఇది ఫస్ట్ పాస్పెట్ అన్నాం ఇది సెకండ్ పాస్పేట్ అన్నాం ఇది థర్డ్ పాస్పేట్ అన్నాం is second phosphate ki third phosphate ki, bond unda it is high energetic bond in fact out of three phosphates the terminal phosphate which is third phosphate it is high energetic because high amount of energy is stored packed in this bond the bond between the bond which is present between the second phosphate and third phosphate is high energetic than the other bonds when this bond is ్రేక్స్ డౌన్ వాట్ హ్యాపెన్ సెవెన్ పాయింట్ సిక్స్ కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ లిబరేటెడ్ ఈ బాండ్లో స్టోర్ ఉన్న ప్యాక్ ఉన్న ఎనర్జీ బయటికి రిలీజ్ అవుతుంది సెల్లో సెవెన్ పాయింట్ సిక్స్ కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ కాబట్టి వన్ ఏటీపీ కన్జ్యూమ్ చేయబడ్డప్పుడు ఇప్పుడు ఈ బాండ్ బ్రేక్ అయితే ఏమవుతుంది ఈ థర్డ్ పాస్పెట్ సపరేట్ అవుతుంది కాబట్టి ఎక్కడైనా ఏటీపీ యూజ్ అయిందంటే ఒక ఏటీపీ యూజ్ చేసుకోబడిందంటే ఏం జరుగుతున్నట్లు ఇంకా మిగిలిన రెండు పాస్పెట్లు సపరేట్ అయినాయి కదా థర్డ్ పాస్పేట్ ఈ మధ్యన ఉన్న బాండ్స్ బ్రేక్ చేయబడడం వల్ల ఈ థర్డ్ పాస్పేట్ సపరేట్ అయింది ఇంకేం మిగిలింది ఇక్కడ అడినోసిన్ పాస్పేట్ మిగిలింది అడినోసిన్ పాస్పేట్ రెండు పాస్పేట్లు ఉన్నప్పుడు డై పాస్పెట్ అంటాం మరియు ఇంకేం జరిగింది ఒక పాస్పేట్ సపరేట్ అయింది థర్డ్ పాస్పెట్ ఇన్ఆర్గానిక్ పాస్పేట్ సపరేట్ అయింది మరియు ఈ బాండ్లో ఉన్న ఎనర్జీ రిలీజ్ అయింది

బట్ ఫ్యూచర్లో రేపు ఇంటర్మీడియట్ ఎంసెట్కి వెళ్ళినప్పుడు నీట్లో అది సెవెన్ పాయింట్ సిక్స్ ఉంటుంది రైట్ అండి నెక్స్ట్ సో దిస్ అబౌట్ ఏటీపీ ఏటీపీ అంటే ట్రై ట్రైపాస్పెట్ అంటాం ఇది ఒక ఎనర్జీ ప్యాక్ చేసి ఉన్న కెమికల్ సబ్స్టెన్స్ ఇది దీన్ని మనము ప్లాంట్ సెల్స్లో ఎనర్జీ కరెన్సీగా అభివర్ణిస్తాం ఎనర్జీ కరెన్సీ అంటాం ఎనర్జీ కరెన్సీ ఏటీపీని ఎనర్జీ కరెన్సీగా డిస్క్రైబ్ చేస్తాం ఎక్కడైతే శక్తి అవసరమవుతుందో ప్లాంట్ బాడీలో అక్కడ ఏటీపీ ఏమవుతుంది కన్జూమ్ చేసుకోబడుతుంది మరి ఏటీపీ కన్జ్యూమ్ అయినప్పుడు శక్తి ఎలా విడుదలవుతుందంటే ఈ సెకండ్ పాస్పేట్కి థర్డ్ పాస్పేట్కి మధ్య ఉన్న బాండ్ బై ద ఐడాలసిస్ ప్రాసెస్ ఇట్ బ్రేక్స్ డౌన్ సో ఇది బ్రోకెన్ అవుతుంది బ్రోకెన్ అయినప్పుడు ఈ బాండ్లో ఉన్న ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ హెచ్ టూ ఓ మాలిక్యూల్ హైడ్రాలసిస్ ప్రాసెస్ ద్వారా ఏటీపీలోని థర్డ్ పాస్పెట్ సపరేట్ చేయబడ్డప్పుడు ఈ సెకండ్ థర్డ్ పాస్పెట్ మధ్య ఉన్న బాండ్స్ బ్రేక్ చేయబడతాయి ఫలితంగా ఆ బాండ్ ఎనర్జీ అనేది సెవెన్ పాయింట్ సిక్స్ కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ లిబరేట్ చేయబడుతుంది సో గుర్తుపెట్టుకోవాలి ఏటీపీ యొక్క సిగ్నిఫికెన్స్ ఇది ఎనర్జీ కరెన్సీగా పనిచేస్తుంది శరీరంలో ఎక్కడ శక్తి అవసరమైతే అక్కడ ఏటీపీ ఏం జరుగుతుంది వినియోగించుకోబడుతుంది ఒక ఏటీపీ వినియోగించుకోబడ్డప్పుడు అందులో ఉన్న థర్డ్ పాస్పేట్ సపరేట్ చేయబడి ఏడు వేల ఆరు వందల కిలోక్యాలీల శక్తి అందించబడుతుంది రైటా సో దిస్ ఇస్ అబౌట్ ఏటీపీ రైట్ అండి సో మర్చిపోద్దు ఏటీపీ ఫుల్ ఫామ్ అడగొచ్చు బిట్లలో ఏటీపీ విలువ ఎంత శక్తి అని అడగొచ్చు ఏటీపీని ఏమని వర్ణిస్తారు అని అడగొచ్చు లేదు ప్లాంట్ సెల్స్లో దేనిని ఎనర్జీ కరెన్సీగా వర్ణిస్తారు అని బిట్ అడగొచ్చు ఓకేనా కాబట్టి ఎలా అడిగినా మీరు చేయగలగాలి వెరీ సింపుల్ నెక్స్ట్ ఇప్పుడు మనము మైటోకాండియా స్ట్రక్చర్ చూద్దాం ఇన్ఫ్యాక్ట్ ద సైట్ ఆఫ్ ఏరోబిక్ రెస్పిరేషన్ ఈస్ మైటోకాండియా సెల్ ఆర్గనెల్ కాబట్టి మనము ఫస్ట్ మైటోకాండియా స్ట్రక్చర్ని అర్థం చేసుకుందాం ఆల్రెడీ మనం నైన్త్ క్లాస్ లెవెల్లో డిస్కస్ చేసినాము కాకపోతే అక్కడ ఓన్లీ స్ట్రక్చరల్ వ్యూ నుంచి చూసాం ఇక్కడ స్ట్రక్చర్ అండ్ యాజ్ వెల్ ఆస్ ఫంక్షనల్ వ్యూ నుంచి కూడా మనం మైటోకాండియా స్ట్రక్చర్ని అర్థం చేసుకుందాం స్ట్రక్చర్ ఆఫ్ మైటోకాండ్రియా స్ట్రక్చర్ ఆఫ్ మైటోకాండ్రియా You know mitochondria, it is an important cell organelle, it is present in all eukaryotic cells like plant cells, animal cells, etc. mitochondria present. In prokaryotic cells, it is not present, ok. Prokaryotic cells like bacteria, mycoplasma, etc. mitochondria is not found. Only in eukaryotic cells, it is present, right, ok. So, Marie, mitochondria structure alone, to the externally it appear like a all shaped structure slightly elongated all shape structure when we observe under electron microscope it is covered by a double membrane envelope The outer membrane is smooth and the inner membrane it forms several infoldings like this. Such infoldings, which are formed from the inner membrane, are called cristae. Cristae, these are called cristae. Ok and the space present inside the inner membrane it contain a homogeneous matrix it is called matrix of mitochondria matrix then mitochondria matrix okay now this is outer membrane outer membrane and it is inner membrane This is matrix of mitochondria, matrix. And uh, these infolds uh, which are formed from inner membrane called cristae, cristae. And the st stocked particles which are uh, placed over the cristae, some of the pinhead like structures attached on the cristae. Called F1 particles. F1 particles. These are called F1 particles. Also called oxysomes. F1 particles. Important function of F1 particles is oxidative phosphorylation. By this process, ATP synthesis takes place so f1 particles are involved in the synthesis of atp understood and uh, mitochondria also contain various enzymes which are essential for krebs cycle and uh, circular dna molecule is present here and uh, a group of uh, 70s ribosomes also found understood సో దిస్ ఇస్ అబౌట్ స్ట్రక్చర్ ఆఫ్ మైటోకాండ్రియా జస్ట్ ఈ స్ట్రక్చర్ వేసి లేబిలింగ్ చేస్తే మీకు ఫోర్ మార్క్స్ వస్తాయి సమ్టైమ్స్ మైటోకాండ్రియా డయాగ్రామ్ అడిగే అవకాశం ఉంది ఓకే డ్రా ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ మైటోకాండ్రియా సో ఈ డయాగ్రామ్స్ ఈ ఈ నేమ్స్ అన్నీ రాయాలి రైబోజోమ్స్ ఓకేనండి నెక్స్ట్ మరి మైటోకాండ్రియా స్ట్రక్చర్ ఇలా ఉంది కదా మనకు యాక్చువల్గా మైటోకాండ్రియాలో జరిగే రెస్పిరేషన్ ఏ టైప్ ఆఫ్ రెస్పిరేషన్ ఐరోబిక్ రెస్పిరేషన్ ఓకేనా ఐరోబిక్ రెస్పిరేటిస్ ఎల్ ఆర్గనలిటీస్ ఎనరోబిక్ రెస్పిరేషన్ ఆల్రెడీ డిస్కస్ చేసినాము అది సైటోప్లాజంలో జరిగే ప్రాసెస్ మైటోకాండ్రియాతో సంబంధం లేదు మరి ఐరోబిక్ రెస్పిరేషన్లో త్రీ స్టెప్స్ ఉంటాయని చదువుకున్నాం కదా మనం గ్లైకాలసిస్ క్రెప్సైకిల్ అండ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ The first step of glycolysis, it is takes place outside the mitochondria. Okay, now, and uh, the second step Krebs cycle, which takes place in the matrix of mitochondria, and the third step, which is ETS, electron transport chain or electron transport system, takes place on cristae. Right. So in such way, you have to remember. Huh? వేరియస్ స్టెప్స్ ఆఫ్ ఎరోబిక్ రెస్పిరేషన్ వేర్ దే ఆర్ టేక్స్ ప్లేస్ ఏ ఏ స్టెప్ ఎక్కడ జరుగుతుంది అనేది బ్రీఫ్గా ఐడియా పెట్టుకోవాలి ఎందుకంటే అది ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ ఓరియంటేషన్ ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిట్స్ అడుగుతారు రేపు మీరు టెన్త్ తర్వాత ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసినా ఇట్లాంటి బిట్లు వస్తాయి ఓకేనా ఏరోబిక్ రెస్పిరేషన్లో మొత్తం త్రీ స్టెప్స్ ఉన్నాయి గ్లైకాలసిస్ సైకిల్ అండ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ గ్లైకాలసిస్ ఏమో మైటోకాండక్ అవుట్ సైడ్ సైటోప్లాజంలో జరుగుతుంది అండ్ సైకిల్ సెకండ్ స్టెప్ ఏమో మ్యాట్రిక్స్లో జరుగుతుంది థర్డ్ స్టెప్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇది క్రిస్టే పైన జరుగుతుంది మరి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ జరిగేటప్పుడే ఏటీపీ సింథసిస్ జరుగుతుంది అటువంటి ఏటీపీ సింథసిస్ని ఆక్సిడేటివ్ పాస్పార్యులేషన్ అంటాం మరి ఆక్సిడేటివ్ పాస్పార్లేషన్ ఎక్కడ జరుగుతుందంటే ఈ ఎఫ్ వన్ పార్టికిల్స్ చేత జరుగుతుంది ఓకేనా ఏటీపీ సింథసిస్ టేక్స్ ప్లేస్ డూరింగ్ ద ఆక్సిడేటివ్ పాస్పార్లేషన్ Okay, so F1 particles are helped in the ATP synthesis process during the aerobic respiration, right? Okay. So, this is about structure of uh, mitochondria. Next uh, coming to flow chart of

ద సబ్స్ట్రేట్ సబ్స్టేటీస్ గ్లూకోజ్ అఫ్కోర్స్ కార్బోహైడ్రేట్స్ ఫామ్లో ప్రొడ్యూస్ అయినప్పటికీ ఫుడ్ మెటీరియల్స్ ఆ కార్బోహైడ్రేట్స్ అనేవి కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్స్ అన్నమాట అవి శ్వాసక్రియలో అంటే రెస్పిరేషన్లో పార్టిసిపేట్ చేసే కంటే ముందే కార్బోహైడ్రేట్స్ ఏం కావాలి అవి సింప్లర్ షుగర్స్గా డిగ్రేడ్ చేయబడాలి సో దట్ ఇస్ ఏ హైడ్రాలసిస్ ప్రాసెస్ ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ రెస్పిరేషన్ సో ఫిజికల్ ప్రాసెస్ అది హైడ్రాలసిస్ ప్రక్రియ ద్వారా ఏం జరుగుతుందంటే కార్బోహైడ్రేట్స్ అనేవి గ్లూకోజ్ చక్కెరలుగా విడగొట్టబడతాయి విడగొట్టబడిన తర్వాత గ్లూకోజ్ రూపంలో శ్వాసక్రియలో పార్టిసిపేట్ చేస్తుంది ఫుడ్ కోర్స్ ఇన్ మెజారిటీ ఆఫ్ లివింగ్ సెల్స్ వెరీ కామన్ రెస్పిరేటరీ సబ్స్టేట్ ఈస్ గ్లూకోజ్ రెస్పిరేటరీ సబ్స్ట్రేట్ ఐ టోల్డ్ ఎనీ ఫుడ్ విచ్ ఈస్ పార్టిసిపేటెడ్ ఇన్ ద రెస్పిరేషన్ అండ్ ఇట్ అండర్గో ఆక్సిడేషన్ బై ద ఆక్సిడేషన్ ఆఫ్ ఫుడ్ ఎనర్జీస్ లిబరేటెడ్ సచ్ ఫుడ్ మెటీరియల్స్ ఆర్ కాల్డ్ ఆక్సి రెస్పిరేటివ్ సబ్స్ట్రేట్స్ అండర్స్టూడ్ సో మరి మామూలుగానైతే కార్బోహైడ్రేట్స్ అనేవి శ్వాస రెస్పిరేషన్లో ఎనర్జీని డిరైవ్ చేస్తాయి కార్బోహైడ్రేట్స్తో పాటు ఫ్యాట్స్ ఆల్సో హెల్ప్డ్ ఇన్ ద డిరైవేషన్ ఆఫ్ ఎనర్జీ లిబరేటింగ్ ఆఫ్ ఎనర్జీ సో వెరీ కామన్గా కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ ఈ రెండు కూడా ఎనర్జీ సోర్సెస్గా పనిచేస్తాయి వెరీ రేర్గా ప్రోటీన్లు పార్టిసిపేట్ చేస్తాయి మామూలుగానైతే ప్రోటీన్లు ఎనర్జీ సోర్సెస్గా పనిచేయవు మనకి మన బాడీ స్ట్రక్చర్లో పార్టిసిపేట్ చేస్తాయి ప్రోటీన్లు ఓకేనా అతి తరచుగా వెరీ కామన్గా కార్బోహైడ్రేట్స్ అనేవి ఎనర్జీ సోర్సెస్గా పనిచేస్తాయి మనకి సెకండ్ ప్రియారిటీ ఫ్యాట్స్ ఓకేనండి రైట్ మరి కార్బోహైడ్రేట్స్ శ్వాసక్రియలో పాల్గొనాలంటే అవి డైరెక్ట్గా శ్వాసక్రియలో పార్టిసిపేట్ చేయవు ముందుగా అవి గ్లూకోజ్గా విడగొట్టబడతాయి సో సింప్లర్ షుగర్స్గా డిగ్రేడ్ చేయబడితే అప్పుడు ఆక్సిడేషన్ ప్రాసెస్కి ఈజీ అవుతుంది అందుకోసము ముందు అవి గ్లూకోజ్గా విడగొట్టబడతాయి ఈ ప్రక్రియ అంతా ఎక్కడ జరుగుతుంది డైజెస్ట్ సిస్టంలో జరుగుతుంది సో డైజెస్ట్ సిస్టంలో ఏర్పడిన ఈ సింప్లర్ షుగర్స్ ఉన్నాయి కదా గ్లూకోజ్ అవి మైక్రోవిలే ద్వారా అబ్జర్వ్ చేసుకోబడి బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా ఎక్కడికి వస్తాయి అన్ని సెల్స్కి సప్లై అవుతాయి సో సెల్స్ లోపల గ్లూకోజ్ ఆక్సిడేషన్కి లోన్ అవుతుంది ఓకేనా సో ఫస్ట్ స్టెప్లో గ్లూకోజ్ గ్లూకోజ్ ఏం జరుగుతుంది ఇది పైర్వేట్గా కన్వర్ట్ అవుతుంది టూ మాలిక్యూల్స్ ఆఫ్ పైర్వేట్స్గా వన్ గ్లూకోజ్ మాలిక్యూల్ గ్లూకోజ్ ఈజ్ ఏ ఎక్సో షుగర్ సిక్స్ కార్బన్ కాంపౌండ్ ఈ సిక్స్ కార్బన్ కాంపౌండ్ టూ పైర్విక్ యాసిడ్స్గా టూ పైర్వేట్స్గా ఈచ్ పైర్వేట్ కంటే త్రీ కార్బన్స్ టూ పైర్వేట్స్గా స్ప్లిట్ అవుతుంది మరియు ఇక్కడ లిటిల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కూడా లిబరేట్ చేయబడుతుంది ఓకేనా దిస్ ఈజ్ ఫస్ట్ స్టెప్ సో రెస్పిరేషన్ ప్రాసెస్లో గ్లూకోజ్ పైర్వేట్స్గా స్ప్లిట్ కావడం అనేది ఇది ఫస్ట్ స్టెప్ ఓకేనా ఇదే గ్లైకాలసిస్ స్టెప్ ఈ ప్రాసెస్ని మనము గ్లైకాలసిస్ అంటాం రైట్ అండి నెక్స్ట్ ఆఫ్టర్ గ్లైకాలసిస్ గ్లైకోల్సిస్ ఎండ్ ప్రోడక్ట్ టూ పైర్విక్ యాసిడ్స్ ఫామ్ అయినాయి కదండి ఈ టూ పైర్విక్ యాసిడ్స్ వీటి యొక్క ఫేట్ మ్యాప్ వీటి యొక్క భవిష్యత్ దేని మీద ఆధారపడి ఉంటుంది వీటి యొక్క భవిష్యత్ అంటే ఆక్సిజన్ అవైలబులిటీ మీద ఆధారపడి ఉంటుంది ఆక్సిజన్ అవైలబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది ఎలా అంటే ద పైర్విక్ యాసిడ్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ఫస్ట్ స్టెప్ ఇఫ్ ఆక్సిజన్ ఈజ్ అవైలబుల్ ఇఫ్ ఆక్సిజన్ ఈజ్ అవైలబుల్ what happened? these pyruvic acids undergo oxidative decarboxylation and liberate energy understood if oxygen is available oxygen availability do in the presence of oxygen okay now if oxygen is available, available means

హెచ్ టూ రిలీజ్ అవుతుంది అండ్ హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది అండ్ ప్రొడక్ట్స్గా కార్బన్ డయాక్సైడ్ హెచ్ టూ రిలీజ్ అవుతుంది మరియు సిక్స్ ఎయిటీ సిక్స్ కిలో క్యాలరీస్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఒకవేళ ఆక్సిజన్ లేకపోతే ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఏంటి అర్థం ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎనరోబిక్ రెస్పిరేషన్ ఎనరోబిక్ రెస్పిరేషన్ ఓకేనా ఆక్సిజన్ ఉంటేనేమో జరిగే రెస్పిరేషన్ టైప్ ఏంటి ఐరోబిక్ రెస్పిరేషన్ ఆక్సిజన్ లేనప్పుడు జరిగే రెస్పిరేషన్ ఏంటి ఎనరోబిక్ రెస్పిరేషన్ సో ఎరోబిక్ రెస్పిరేషన్ జరగాలన్నా ఎనరోబిక్ రెస్పిరేషన్ జరగాలన్నా ముందుగా ఏం జరగాలి ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ టూ పైర్విక్ యాసిడ్స్గా కన్వర్ట్ చేయబడాలి దిస్ ఈజ్ కామన్ స్టెప్ ఫర్ బోత్ ఎరోబిక్ యాజ్ వెల్ ఆస్ ఎనరోబిక్ రెస్పిరేషన్ ఇట్ ఈస్ కామన్ స్టెప్ ఫర్ ద కన్ గ్లూకోజ్ టూ పైర్విక్ యాసిడ్స్గా కన్వర్ట్ కావడం అనేది ఇట్స్ ఏ కామన్ ప్రాసెస్ దట్ మీన్స్ గ్లైకాలసిస్ ఈజ్ ఏ కామన్ ప్రాసెస్ ఫర్ బోత్ ద ప్రాసెసెస్ ఓకేనా సో గ్లైకాలసిస్ ఆఫ్టర్ పైరివిక్ యాసిడ్స్ ఫామ్ అయినాయి కదా ఈ పైరివిక్ యాసిడ్స్ ఆక్సిజన్ ప్రెజెన్స్ ఉంటేనేమో ఎరోబిక్ రెస్పిరేషన్లో పార్టిసిపేట్ చేసి కార్బన్ డైఆక్సైడ్ హెచ్ వన్ ఫామ్ చేస్తాయి మరియు హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ లిబరేట్ అవుతుంది ఒకవేళ ఆక్సిజన్ ఆప్షన్స్ ఉంటే పైరివిక్ యాసిడ్ ఏమవుతుంది ఎనరోబిక్ రెస్పిరేషన్కి పార్టిసిపేట్ చేస్తుంది సో ఎనరోబిక్ రెస్పిరేషన్ జరగడం వల్ల ఏం జరుగుతుంది మరి ఎనరోబిక్ రెస్పిరేషన్ జరగడం వల్ల ఏం ఏర్పడతాయని చదువుకున్నాం మనం ఎనరోబిక్ రెస్పిరేషన్ వల్ల చెప్పండి ఏం ఏర్పడతాయని చదువుకున్నాం యాజ్ ఎండ్ ప్రోడక్ట్స్గా ఐదర్ ఐదర్ ఇథనాల్ ఇథైల్ ఆల్కహాల్ సివోటు అండ్ లిటిల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ లాక్టిక్ యాసిడ్ ప్లస్ లిటిల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ సో ఎందులో ఫామ్ అవుతుంది ఇథనాల్ in ఇన్ ఈస్ట్స్ ఈస్ట్లలో మాదిరిగా అనరోబిక్ రెస్పిరేషన్ యొక్క ఎండ్ ప్రోడక్ట్ ఇథనాల్ ఫామ్ కావచ్చు లేకపోతే లాక్టోబ్యాసిల్లస్లో మాదిరిగా లాక్టోబ్యాసిల్లస్ యూనో మన హౌజెస్లో కాడ్లింగ్ ఆఫ్ మిల్క్లో పార్టిసిపేట్ చేసే బ్యాక్టీరియా లాక్టోబ్యాసిల్లస్ అవునా ఈ లాక్టోబ్యాసిల్లస్ బ్యాక్టీరియా కావచ్చు లేకపోతే అవర్ మజిల్ సెల్స్ ఆల్సో కన్ఫామ్ లాక్టిక్ యాసిడ్ ఓకేనా సో ఇది ఫ్లోచార్ట్ ఆఫ్ రెస్పిరేషన్ మొత్తము రెస్పిరేషన్ ప్రాసెస్ ఈ ఫ్లో ఫ్లోచాట్లో మనము ఎక్స్ప్రెస్ చేయవచ్చు ఇంపార్టెంట్ ఇది మీరు రెస్పిరేషన్ లెసన్ ఏమాత్రం అర్థం చేసుకున్నారనేది దీన్ని బట్టి అర్థమవుతుంది ఓకేనా గ్లూకోజ్ టూ పైర్విక్ యాసిడ్స్గా ఫామ్ కావడం దిస్ ఈజ్ ఫస్ట్ ఈవెంట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ గ్లైకాలసిస్ ప్రాసెస్ ఓకేనా ఆఫ్టర్ గ్లైకాలసిస్ ప్లేస్ టూ పైర్విక్ యాసిడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ The, the the fate map of pyruvic acids it is depend on the availability of oxygen understood future of pyruvic acid is is depend on the availability of oxygen if oxygen is available what, what will happen the pyruvic acid involved in the aerobic respiration where it undergo oxidative decarboxylation and form carbon dioxide h2o and a high amount of energy understood so it is nothing but aerobic respiration if oxygen is not available, what will happen? Pyruvic acid, it does not enters into the mitochondria within the cytoplasm. Already pyruvic acid formation occur in the cytoplasm where in the same location, what, what happen? Pyruvic acid, it get reduced into lactic acid or ethyl alcohol. Uh, as in yeasts, the pyruvic acid is reduced into ethanol. Huh? Apart from the ethanol, CO2 formation also takes place and uh, energy liberation occurs. Whereas in lactobacillus, as well as in our muscles, lactic acid formation is takes place. Okay, now? Nah? Apart from the energy, lactic acid formation takes place. Right, Andy? So, this is overall flow chart of uh, respiration. Next, coming to Anaerobic respiration. Anaerobic respiration. The respiration which is, takes place in the absence of oxygen is called anaerobic respiration. Understood? Only in certain anaerobic microorganisms this kind of respiration takes place bacteria like uh, clostridium clostridium and uh, lactobacillus bacteria bacteria include clostridium clostridium as well as lactic acid bacteria lactobacillus perform for anaerobic respiration you know clostridium is a Obligate anaerobe, always it perform anaerobic respiration. If the Clostridium, uh, it faced to the aerobic conditions, it will die. Okay, it cannot uh, adapt it to the aerobic respiration. That is why Clostridium is considered as the obligate anaerobe. Lactobacillus, it is a bacterium, it is a type of bacterium which helps in the conversion of milk into curd. So, it is also performed anaerobic respiration. By the anaerobic respiration, it can produce lactic acid as an end product. Okay, now, nah? and uh, uh, microbes like yeasts, yeasts, yeasts also perform anaerobic respiration. Yeasts are taken as an ideal example for anaerobic respiration. By the anaerobic respiration, yeasts can release ethyl alcohol as end product. Ethyl alcohol. When we observe the overall equation of anaerobic respiration, which, which takes place in the yeast, see C6H12O6, which is glucose, formula of glucose, it undergo partial oxidation without oxygen. In the absence of oxygen, it gets splitted into two molecules of two molecules of CO2, two molecules of ethanol, C2H5OH.

And uh, the first step: conversion of glucose, conversion of glucose into two pyruvic acids. Conversion of one glucose into two molecules of pyruvic acids. It is a common process. It can take place even in the presence of oxygen or in the absence of oxygen. Understood so the six molecule glucose it gets splitted into two trioses each pyruvate contains how many carbons three carbons and this process is called glycolysis in which glucose is splitted into two pyruvic acids during this process what happen uh, two molecules of uh, totally four molecules of uh, atp are produced

ఓకేనా గ్లైకోలసిస్లో మొత్తం ఫోర్ ఏటీపీస్ ప్రొడ్యూస్ అయ్యి అందులో రెండు ఏటీపీలు కన్జ్యూమ్ చేసుకోబడగా రెండు ఏటీపీలు నెట్ గెయిన్గా మిగులుతాయి రైట్ అండి నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంది ఇది ఫస్ట్ స్టెప్ అండి ఎనరోబిక్ రెస్పిరేషన్లో ఇట్ ఈస్ కాల్డ్ గ్లైకోల్సిస్ గ్లైకోల్సిస్ సో ఈ సెకండ్ స్టెప్ పై పైరివిక్ యాసిడ్ ఇది ఆక్సిజన్ అవైలబిలిటీ లేదు కాబట్టి పైరివిక్ యాసిడ్ ఇట్ గెట్ ఇట్ గెట్ వాట్ హ్యాపెన్ డీకార్బాక్సిలేటెడ్ సివోటు లాస్ అవుతుంది సివోటు లాస్ అయి ముందుగా ఎస్టాలియైడ్గా కన్వర్ట్ అవుతుంది ఆ ఎస్టాలియైడ్ ముందు ఎస్టాలియైడ్ ఏర్పడి అనంతరం ఫైనల్గా ఏమేర్పడుతుంది ఏర్పడుతుంది ఇథనాల్ ఇథైల్ ఆల్కహాల్ ఏర్పడుతుంది సో నేను డైరెక్ట్ రాశాను ఇక్కడ సో ఇక ఈ ప్రాసెస్లో ఒక ఇంటర్మీడియట్ ప్రొడక్ ఎస్టాలియడ్ ఏర్పడుతుంది ఓకేనా సీఓటు రిలీజ్ అవుతుంది ఇక్కడ మరియు ఇక్కడ రెడ్యూసింగ్ పవర్ కూడా కన్జ్యూమ్ అవుతుంది ఎన్ఏడిహెచ్ టూ యూస్ చేసుకోబడి ఎన్ఏడి మిగులుతుంది ఓకేనా సో అల్టిమేట్గా ఇథనాల్ ఏర్పడుతుంది ఈ పైర్విక్ యాసిడ్ నుంచి కూడా సేమ్ ఓకేనా ఇథైల్ ఆల్కహాల్ ఇథనాల్ ఏర్పడుతుంది రైట్ సో ఏం జరుగుతుంది ఇక్కడ CO2 రిలీజ్ అవుతుంది ఓకేనా ఎన్ఏడిహెచ్ టూ కన్జ్యూమ్ చేసుకోబడి ఎన్ఏడి మిగులుతుంది దేర్ ఫోర్ ఏమవుతుంది ఫైనల్గా వన్ గ్లూకోజ్ నుంచి టూ మాలిక్యూల్స్ ఆఫ్ ఇథనాల్ ఫామ్ అవుతుంది హియర్ టూ మాలిక్యూల్స్ ఆఫ్ ఇథనాల్ సరిపోయింది కదా సో ఇక్కడ ఎక్కడ కూడా ఎనర్జీ ప్రొడ్యూస్ కాదు ఈ పైర్విక్ యాసిడ్ కన్వర్షన్ ఆఫ్ పైర్విక్ యాసిడ్ కన్వర్షన్ ఆఫ్ పైర్విక్ యాసిడ్ ఇంటూ ఇథనాల్ ఇట్ ఈస్ కన్సర్డ్ యాజ్ ద సెకండ్ స్టెప్ ఆఫ్ ఎనరోబిక్ రెస్పిరేషన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫర్మెంటేషన్ దీన్ని మనం ఫెర్మెంటేషన్ కింద కన్స్డర్ చేయాలి ఓకేనా రైట్ అండి సో దిస్ అబౌట్ ఎనరోబిక్ రెస్పిరేషన్ యాజ్ వెల్ ఆస్ ఫర్మెంటేషన్ ప్రాసెస్ ఫెర్మెంటేషన్ అనేది ఎనరోబిక్ రెస్పిరేషన్లో ఒక స్టెప్ అవునా ఫర్మెంటేషన్ని ఫస్ట్ ఎవరు కనిపెట్టారు గెలుసాక్ అండ్ లూయి ప్యాచర్

ఇథనాల్ ప్రొడక్షన్ చేస్తారు ఇథల్ ఆల్కహాల్ని తయారు చేస్తారు దానికి రా మెటీరియల్గా మొలాసిస్ని తీసుకుంటారు బేవరేజెస్లో బీర్స్ ప్రిపేర్ చేయడానికి కూడా బార్లీ లాంటి సిరియల్స్ని తీసుకుంటారు ఓకేనండి సో అక్కడ జరిగేది ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనమాట మనం బేకరీ ఇండస్ట్రీలో బ్రెడ్ ప్రిపేర్ చేపిస్తున్నాం కదా అది ఈస్ట్ సహాయంతోనే బ్రెడ్ ప్రిపేర్ చేస్తాం అక్కడ కూడా ఫర్మెంటేషన్ ప్రాసెస్ ఇన్వాల్వ్ అయ్యింది బేకర్స్ ఇండస్ట్రీలో యూస్ చేసే ఈస్ట్ నేమ్ అంటామంటే బేకర్స్ ఈస్ట్ అంటాం విచ్ ఈస్ శాక్రోమైసిస్ సెర్వీసీఏ దాని పేరేంటి శాక్రోమైసిస్ ఓకే ఓకేనండి నెక్స్ట్ కమింగ్ టు ఈస్ట్ ఎక్స్పోర్మెంట్ మనం ఇప్పుడే ఇతరలాల్ అది ఆన్రోబిక్ రెస్పిరేషన్ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేసినాం కదా సో మనకు టెన్త్ క్లాస్ సిలబస్లో ఒక ఎక్స్పెరిమెంట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఏంటంటే ఈవెన్ ఎనరోబిక్ రెస్పిరేషన్లో కూడా సివో టూ రిలీజ్ అవుతుంది హీట్ రిలీజ్ అవుతుంది అని ప్రూవ్ చేయడానికి ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది ఇక్కడ ఓకేనండి వెరీ సింపుల్ ఎనరోబిక్ రెస్పిరేషన్ జరిగేటప్పుడు కూడా లైక్ ఎరోబిక్ రెస్పిరేషన్ ఎనరోబిక్ రెస్పిరేషన్లో కూడా ఎండు ప్రోడక్ట్స్గా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది మరియు ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఓకేనా సో ఆ ఎనర్జీ అనేది హీట్ ఫామ్లో రిలీజ్ చేయబడుతుంది కదా సో అందుకోసం అనరబిక్ రెస్పిరేషన్లో హీట్ ఎవాల్వ్ అవుతుంది యాజ్ వెల్ ఆస్ సివో టూ రిలీజ్ అవుతుందని ప్రూవ్ చేయడానికి మనము ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తాం వెరీ సింపుల్ మనం ఏం చేయాలి ముందుగా ఒక గ్లాస్ జార్ తీసుకొని ఈ గ్లాస్ జార్లో స్టార్చ్ సొల్యూషన్ని ఏది వేడి చేసి చల్లార్చిన స్టార్చ్ సొల్యూషన్ని స్టార్చ్ సొల్యూషన్ని ముందుగానే స్టార్చ్కి వాటర్ మిక్స్ చేసి సొల్యూషన్ ప్రిపేర్ చేసి దాన్ని వన్ మినిట్ పాటు హీట్ చేయాలి చేస్తే ఏమవుతుంది అందులో ఉన్న ఆక్సిజన్ వెళ్ళిపోతుంది సో ఆక్సిజన్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని కూల్ డౌన్ చేయాలి ఓకేనా హీట్ చేసిన తర్వాత చల్లబరచాలి ఆ చల్లబరిచిన స్టార్చ్ సొల్యూషన్ని ఒక గ్లాస్ బీకర్లో తీసుకుందాం ఇది చల్లబరిచిన స్టార్చ్ సొల్యూషన్ ఇదంతా స్టార్చ్ సొల్యూషన్ ఓకేనా ఇప్పుడు ఏం చేయాలి దీనికి ఈస్ట్ పౌడర్ మిక్స్ చేయాలి కోర్స్ ఈస్ట్ పౌడర్ మిక్స్ చేసే కంటే ముందుగానే దీంట్లో ఇంకా ఆక్సిజన్ ఏమైనా మిక్స్ అయ్యిందా లేదా తెలుసుకోవడానికి దీనికి జానస్ గ్రీన్ బి లేదా డయాజిన్ గ్రీన్ అనే సొల్యూషన్ని యాడ్ చేసి చూడాలి డయాజిన్ గ్రీన్ ఇది ఒక బ్లూ కలర్ కెమికల్ సొల్యూషన్ అనమాట లేదా జానస్ గ్రీన్ బి కూడా తీసుకోవచ్చు ఈ బ్లూ కలర్ సొల్యూషన్ని యాడ్ చేస్తే ఒకవేళ ఇందులో ఇంకా ఆక్సిజన్ మిగిలి ఉంటే అది పింక్ కలర్లో కన్వర్ట్ అవుతుంది ఓకేనా ఆక్సిజన్ అక్కరెన్స్ని డిటెక్ట్ చేయడం కోసం మనము యూస్ చేస్తాం జానస్ గ్రీన్ బి లేక డయాజీన్ గ్రీన్ ఓకే సో ఎటువంటి ఆక్సిజన్ లేదని మనం కన్ఫామ్ చేసుకున్నాక ఇప్పుడేం చేయాలిగా దీనికి ఈస్ట్ పౌడర్ని మిక్స్ చేయాలి మిక్స్ చేసి ఇంకా ఫర్దర్ ఆక్సిజన్ వెళ్ళిపోకుండా లోపలికి వెళ్ళకుండా పెనెడ్ కాకుండా దీనిపైన దీనిపైన లిక్విడ్ పారాఫిన్ని వన్ సెంటీమీటర్ మందంలో లిక్విడ్ పారాఫిన్ని కవర్ చేయాలి ఇది లిక్విడ్ పారాఫిన్ ఇదేంటంటే బయటి ఆక్సిజన్ లోపలికి పెనటేట్ చేసుకొని పోకుండా హెల్ప్ చేస్తుంది లిక్విడ్ పారాఫిన్ రైట్ అండి ఎంట్రన్స్లలో లేదా ఆబ్జెక్టివ్ బిట్లలో అడుగుతారు ఈస్ట్ ఎక్స్పెరిమెంట్లో లిక్విడ్ పారాఫిన్ యొక్క యూజ్ ఏంటి అని అడుగుతాడు టు చెక్ ద పెనటేషన్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద స్టార్ సొల్యూషన్ ఇట్ ఈస్ యూస్డ్ టు రెడ్యూస్ టు స్టాప్ ద పెన ఎంట్రీ ఆఫ్ ఆక్సిజన్ ఇంటూ ద స్టార్క్ సొల్యూషన్ ఇట్ ఈస్ హెల్ప్డ్ సో జానస్ గ్రీన్ బి ఎందుకు యూస్ చేస్తారు లేదా డయాజీన్ గ్రీన్ సొల్యూషన్ని రియేజడ్ని ఎందుకు యూస్ చేస్తారు టు డిటెక్ట్ ద ఆక్సిజన్ అక్కరెన్స్ ఇన్ ద స్టార్ సొల్యూషన్ ఓకేనా గుర్తుపెట్టుకోవాలి ఇది దీనికి ఇప్పుడు ఏం చేయాలి మనము ఒక కాక్ దీనికి టూ హోల్స్ ఉన్న కాక్ని తీసుకొని ఒక హోల్ ద్వారానేమో థర్మోమీటర్ని అరేంజ్ చేయాలి థర్మోమీటర్ని అరేంజ్ చేయాలి ఇక్కడ నేను డయాగ్రామ్లో షో చేసినట్టుగా ఇది థర్మామీటర్ ఓకేనా తర్వాత ఇంకొక హోల్ ద్వారానేమో ఒక యూ షేప్ గ్లాస్ ట్యూబ్ని అరేంజ్ చేయాలి యూ యూ షేప్డ్ గ్లాస్ ట్యూబ్ని ఈ గ్లాస్ ట్యూబ్ వన్ ఎండ్నేమో గ్లాస్ జార్లో అనదర్ ఎండ్ ఏమో ఒక టెస్ట్ ట్యూబ్లోకి ఆల్రెడీ ఇక్కడ లైమ్ సొల్యూషన్ తీసుకొని లైమ్ వాటర్ ఓకేనా ఇది లైమ్ వాటర్ సో ఇలా ఆపరేటర్స్ని అరేంజ్ చేసి అబ్జర్వ్ చేస్తే ఏం తెలుస్తుంది ఈ ఇక్కడ ఈస్ట్ ఈ స్టార్ సొల్యూషన్లో ఉన్న గ్లూకోజ్ని ఏం చేస్తుంది అది ఆక్సిడేషన్ చేస్తుంది అంటే ఫెర్మెంట్ చేస్తుంది ఫెర్మెంట్ చేయడం మూలంగా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది రిలీజ్ అయిన కార్బన్ డైఆక్సైడ్ బై దిస్ టూ ఇట్ విల్ ఎంటర్స్ ఇన్ దిస్ లైమ్ సొల్యూషన్ ఇట్ విల్ కన్వర్టెడ్ ఇన్ మిల్కీ లైక్ వైట్ ఓకేనా వెరీ సింపుల్ సో ఈ పార్ట్స్ అన్నీ కూడా మీరు నేర్చుకోవాలి ఇది ఫోర్ మార్క్ ఆన్సర్ ఇది టెస్ట్ ట్యూబ్ ఇది లైమ్ వాటర్ ఓకేనా అండ్ యూ షేప్ గ్లాస్ ట్యూబ్ ఇట్ ఈస్ థర్మామీటర్ ఇక్కడ టెంపరేచర్ ఆల్సో రిలీజ్డ్ సో ఈ రిలీజ్ అయిన టెంపరేచర్ని మనం ఎలా డిటెక్ట్ చేస్తామో ఇక్కడ మెర్క్యూరీ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది దీన్ని బట్టి అర్థమైపోతుంది ఇది లిక్విడ్ పారాఫిన్ ఇట్ ఈస్ స్టార్ సొల్యూషన్ ఓకేనా దిస్ ఈస్ థర్మామీటర్ సో ఇట్ ఈస్ గ్లాస్ జార్ రైట్ సో ఫార్ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన కాంపోనెంట్స్ ఏమున్నాయి సెల్యులర్ రెస్పిరేషన్ పాయింట్ ఆఫ్ వాట్ ఈస్ మెంట్ బై సెల్యులర్ రెస్పిరేషన్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ రెస్పిరేషన్ అండ్ టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్ అండ్ ద సైట్ ఆఫ్ రెస్పిరేషన్ మీన్స్ స్ట్రక్చర్ ఆఫ్ మైటోకాండ్రియా అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఏటీపీ ఏటీపీ యూజ్ ఏంటి ఏటీపీ ఎంత శక్తినిస్తుంది ఓకేనా తర్వాత ఇంకేం డిస్కస్ చేసాం మనము మెకానిజం ఆఫ్ ఏరోబిక్ రెస్పిరేషన్ చార్ట్ ఆ తర్వాత ఎనరోబిక్ రెస్పిరేషన్ యొక్క మెకానిజం ఈస్ట్లో జరిగే ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అండ్ ఈస్ట్ ప్రయోగం ద్వారా హీట్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఎవాల్యూట్ అవుతుందని నేర్చుకున్నాం ఇకపోతే మనకు ఇంకా మిగిలి ఉన్న టాపిక్ ఇది ప్లాంట్స్లో రెస్పిరేషన్ రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ ఇది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం ఓకేనా థ్యాంక్ యూ హాయ్ స్టూడెంట్స్ సెల్యులర్ రెస్పిరేషన్లో భాగంగా లాస్ట్ వీడియోలో మనము యానిమల్ సెల్స్లో ప్లాంట్ సెల్స్లో జరిగే రెస్పిరేషన్ మెకానిజం చూసాము ఎక్స్క్లూజివ్లీ ప్లాంట్స్ ఎలా రెస్పిరేషన్ని పెర్ఫామ్ చేస్తాయి అనేది మనం ఈరోజు వీడియోలో చూద్దాం రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ మామూలుగా కామన్గా అన్ని లివింగ్ సెల్స్లో జరిగే రెస్పిరేషన్ ప్రాసెస్ మనం లాస్ట్ వీడియోలో చూసాం ఎస్పెషల్లీ ప్లాంట్స్లో జరిగే రెస్పిరేషన్ మోడ్ ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో చూద్దాం రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ యానిమల్స్లో లాగా హ్యూమన్స్లో లాగా ప్లాంట్స్లో సపరేట్గా రెస్పిరేటివ్ సిస్టమ్ అంటూ లేదు మీకు తెలిసిన విషయమే మనలో ఉన్నట్లుగా ప్లాంట్స్లో లంగ్స్ ఉన్నాయా లేవు ఇంకా గిల్స్ కానీ అదర్ రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఏమీ లేవు మరి ప్లాంట్స్ ఎలా రె రెస్పిరేషన్ జరుపుకుంటాయి అసలు చాలామంది స్టూడెంట్స్కి తెలియదు ప్లాంట్స్ కూడా రెస్పిరేషన్ జరుపుకుంటాయా అని ఆశ్చర్యపోతుంటారు ఎందుకంటే ప్లాంట్స్ కూడా లివింగ్ ఆర్గానిజమ్సే కదా ఎనీ లివింగ్ ఏజెంట్ అది బ్రతకాలంటే అది ఎగ్జిస్ట్ కావాలంటే దానికి శక్తి కావాలి మరి ఆ శక్తి అనేది ఎక్కడి నుంచి లభిస్తుంది రెస్పిరేషన్ ద్వారా లభిస్తుంది కాబట్టి ప్లాంట్స్లో కూడా రెస్పిరేషన్ జరుగుతుంది కాకపోతే మీ అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే ప్లాంట్స్ డ్యూరింగ్ డే అవర్స్ సన్లైట్ని యూటిలైజ్ చేసుకొని ఫోటోసింథసిస్ జరుపుకుంటాయి డ్యూరింగ్ ద ఫోటోసింథసిస్ అవి కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి అదంతా మీకు తెలుసు ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోస్లో డిస్కస్ చేసినాము ప్యారలల్గా ప్లాంట్స్ అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్ అబ్జర్వ్ చేసుకొని సివోటూన్ కూడా రిలీజ్ చేస్తాయి అంటే ఫోటోసింథసిస్ రెస్పిరేషన్ ఒకదానికొకటి సమాంతరంగా జరుగుతుంది ప్లాంట్స్ ప్లాంట్ బాడీలో అన్ని యానిమల్స్లో కేవలం రెస్పిరేషన్ మాత్రమే జరుగుతుంది ఫోటోసింథసిస్ జరగదు ఎందుకంటే ఇక్కడ క్లోరోఫిల్ లేదు కాబట్టి యానిమల్స్లో అదే ప్లాంట్స్లో మాత్రం ఫోటోసింథసిస్ యాజ్ వెల్ ఆస్ రెస్పిరేషన్ రెండు ప్యారలల్గా జరుగుతాయి ఈ విషయం మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది చాలామంది విద్యార్థులు అనుకుంటారు మొక్కలు పగటి పూటనేమో సివోటూని గ్రహించుకొని ఆక్సిజన్ వదిలిపెడతాయి రాత్రిపూటనేమో ఏం చేస్తాయి శ్వాసక్రియ ద్వారా అవి ఆక్సిజన్ని పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ను వదిలిపెడతాయని ఒక అపోహ ఉంటుంది అలా కాదు శ్వాసక్రియ అనేది పగలు రాత్రి జరుగుతుంది పగలు రాత్రి జరుగుతుంది డే అండ్ నైట్ జరుగుతుంది ఆల్వేస్ జరుగుతుంది కాకపోతే వెన్ కంపేర్ విత్ ఫోటోసింతసిస్ ద రేట్ ఆఫ్ రెస్పిరేషన్ ఇట్ ఈస్ లో డ్యూరింగ్ ద డే అవర్స్ వెర్ ఆస్ ఇన్ నైట్ ఇట్ ఈస్ హై ద రేట్ ఆఫ్ రెస్పిరేషన్ ఈజ్ హై డ్యూరింగ్ నైట్ రైట్ అండి ఓకే సో మరి ప్లాంట్స్లో ఎలా గ్యాస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది ఇప్పుడు యానిమల్స్ ఉన్నాయి మనమున్న మన నాస్టిల్స్ ద్వారా ఆక్సిజన్ లోపలి తీసుకుంటున్నాం గాలి లోపలికి పీల్చుకొని మన లంగ్స్లోకి తీసుకున్నాక లంగ్స్లో అల్వియోలై అనే చిన్న చిన్న బబుల్స్ ఉన్నాయి కదా అక్కడ గ్యాస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది కదా మరి ప్లాంట్స్లో ఎలా జరుగుతుంది గ్యాస్ ఎక్స్చేంజ్ మీకు తెలుసా ప్లాంట్స్ ఎలా గాలి పీల్చుకుంటాయి త్రోస్టొమాటా వెరీ గుడ్ త్రోస్టొమాటా విత్ దెల్ప్ ఆఫ్ టొమాటా దే కెన్ అబ్జర్వ్ ఆక్సిజన్ అండ్ రిలీజ్ కార్బన్ డైఆక్సైడ్ సార్ మరి అన్ని పార్ట్స్లో స్టొమాటా ఉండవు కదా కొన్ని ఊడి స్టెమ్స్ ఉంటాయి కొన్ని ఏజ్డ్ ప్లాంట్స్లో తీసుకుంటే దాని ట్రంక్ చాలా రేడియస్ ఉంటుంది దానిపైన బార్క్ ఉంటుంది పెద్ద పెద్ద చేవదేరిన వృక్షాలు ఉంటాయి కదా పెద్ద పెద్ద చెట్లు వాటి స్టెమ్ పైన ఎపిడర్మిస్ ఉండదు పూర్తిగా రప్చర్ అయిపోతుంది అక్కడ బెరడ్ ఏర్పడుతుంది మరి బెరడు నందు సన్సన్నన్ రంధ్రాలు ఉంటాయి మీకు లేదు ఫర్ ద గ్యాస్ ఎక్స్చేంజ్ పర్పస్ ఆ రంధ్రాలు ఏమంటారు లెంటిసిల్స్ అంటారు లెంటిసిల్స్ లెంటిసిల్స్ ఓకేనా సో ఈ స్టొమాటా ద్వారా స్టొమాటా మోస్ట్లీ ఎక్కడ ఉంటాయి లీఫ్లో ఉంటాయి లీఫ్తో పాటు అన్ని ఏరియల్ పోర్షన్స్లో ప్లాంట్ బాడీ యొక్క ఎపిడర్మిస్లో అన్ని ఏరియల్ పార్ట్స్లో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి టినీ పోస్ ఉంటాయి దే ఆర్ కాల్స్ స్టొమాటా విత్ హెల్ప్ ఆఫ్ స్టొమాటా గ్యాస్ ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్ స్టొమాటా ఆల్సో ఫెవ్ ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ బిసైడ్ ద గ్యాస్ ఎక్స్చేంజ్ ఓకేనా అండ్ లెంటసిల్స్ ఆర్ స్మాల్ పోస్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద బార్క్ ఆఫ్ ఊడి ట్రీస్ ఓకేనా రూట్స్ పైన కానీ స్టెమ్ పైన కానీ బెరడులో ఉండే సన్నన్ రంధ్రాలని లెంటసిల్స్ అంటాం ఈ రెండిటి ద్వారా ఏమవుతుంది గ్యాస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది ప్లాంట్ బాడీలో ఓకేనా రైట్ మరి ఇవే కాకుండా కొన్ని ప్లాంట్స్ కొన్ని ప్లాంట్స్ మార్షి హ్యాబిటేట్లో గ్రో అవుతాయి కదా చిత్తడిగా బురదగా ఉండే నేలల్లో పెరుగుతాయి అట్లాంటి పరిస్థితుల్లో పెరిగే మొక్కల్లో వాటి వేర్లకి ఆక్సిజన్ అవైలబిలిటీ ఉండదు ఎందుకంటే అక్కడ హై సాల్టేషన్ ఉంటుంది మరియు చిత్తడిగా బురదగా ఉండడం మూలంగా అక్కడ ఓటు తక్కువ డైల్యూట్ అయి ఉంటుంది ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి బురదలో లవణీయత ఎక్కువ ఉండడం సాల్టేషన్ అధికంగా ఉన్నప్పుడు తర్వాత ఇంకోటి ఏంటంటే బురదగా చిత్తడిగా ఉన్నప్పుడు అక్కడ తక్కువ ఆక్సిజన్ కరిగి ఉంటుంది సో ఈ పరిస్థితుల్లో వాటి రూట్స్కి సరిగ్గా బ్రీతింగ్ అందక ఏం చేస్తాయి ఆ రూట్స్ దే గ్రో అబో ద సాయిల్ వర్టికల్లీ ఓకేనా వాటి వేర్లు పైకొచ్చేస్తాయి మీకు తెలుసు కదా మార్షి హ్యాబిటేట్స్లో గ్రో అయ్యే ప్లాంట్స్ని ఏమంటాం మనం మ్యాంగ్రూవ్స్ అంటాం మ్యాంగ్రూవ్స్ సో మ్యాంగ్రూవ్ ప్లాంట్స్లలో మ్యాంగ్రూవ్ ప్లాంట్స్లలో మ్యాంగ్రూవ్స్ మ్యాంగ్రూవ్స్ లైక్ రైజోపోరా రైజోపోరా అవిసేనియా అవిసేనియా ఎక్సెట్రా వీటిలలో మనం చూస్తాం ఏరియల్ రూట్స్ ఏరియల్ రూట్స్ ఏరియల్ రూట్స్ని మనము చూడొచ్చు యూ కెన్ అబ్జర్వ్ ఏరియల్ రూట్స్ అంటే ఏంటి అర్థం కొన్ని రూట్స్ అబో ద సాయిల్ పైకి గ్రో అయ్యి వాటి అపెక్స్ దగ్గర టినీ పోర్స్ని ఫామ్ చేసుకుని ఉంటాయి ఓకేనా త్రో సచ్ పోస్ గ్యాస్ ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్ సో ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద అడాప్టేషన్ ఇన్ మ్యాంగ్రూవ్స్ ఫార్మేషన్ ఆఫ్ ఏరియల్ రూట్స్ వీటిని మనము నుమతోడ్స్ అంటాం నుమ్మటో పోర్స్ అంటాం నుమటో పోర్స్ అని పిలవాలి ఈ నుమటో పోర్స్ చివరిన సన్న సన్న రంధ్రాలు ఉంటాయి దే ఆర్ ఈక్వల్ టు లెంట్ సిల్స్ సో వాటిని మనము న్యూమతోడ్స్ అంటాం ఆ న్యూమతోడ్స్ ద్వారా గ్యాస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది ఓకేనండి రైట్ సార్ మరి మన యానిమల్స్లో లాగా బ్లడ్ సర్క్యులేషన్ లేదు కదా మొక్కల్లో మరి ఆక్సిజన్ సప్లై ఎలా జరుగుతుంది సెల్స్ మధ్యలో ఓకే మీరు ఇప్పుడు చెప్పారు స్టొమాటో ద్వారా గ్యాస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది కార్బన్ డయాక్సైడ్ బయటకు వచ్చేస్తుంది అంతవరకు యాక్సెప్టబుల్ మరి లోపలికి వెళ్ళిన ఆక్సిజన్ ప్లాంట్ బాడీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి ఎలా పాస్ అవుతుంది సార్ ఇక్కడ క్వశ్చన్ ఎస్ ఇది వాల్యుబుల్ క్వశ్చన్ ఏంటంటే అఫ్ కోర్స్ బ్లడ్ సర్క్యులేషన్ లేనప్పటికీ ప్లాంట్ బాడీలో వితిన్ ద బాడీ సెల్స్ అన్నీ ఒకదానికోటి కనెక్ట్ అయి ఉంటాయి కదా ఆ సెల్స్ మధ్యలో గ్యాప్స్ ఉంటాయి కదా సెల్ ఇంటర్సెల్యులర్ గ్యాప్స్ ఉంటాయి సెల్లర్ స్పేసెస్ ఉంటాయి సో ఆ ఇంటర్సెల్యులర్ గ్యాప్స్లో సపోజ్ నేను ఇక్కడ షో చేస్తున్నా ఇట్ ఈస్ ఏ పారాంకైమా టిష్యూ దీస్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ సెల్స్ ప్రతి సెల్ చుట్టూ వాటర్ అనేది ఒక థిన్ ఫిల్మ్ లాగా ఫామ్ అయి ఉంటుంది ఇలా ఇలా ఒక థిన్ ఫిల్మ్ లాగా పల్చని పొరలాగా వాటర్ లేయర్ అనేది ఫామ్ అయి ఉంటుంది సో ఆక్సిజన్ అనేది సపోజ్ ఇక్కడ ఆక్సిజన్ ఇది స్టొమాటా మీకు తెలుసుగా స్టొమాటా స్ట్రక్చర్ స్టొమాటా ఇట్స్ టినీ పోర్ విచ్స్

రంధ్రం ఇది పోర్ ఈ గాడ్ సెల్స్ని ఆవరించి ఏమున్నాయి సబ్సిడరీ సెల్స్ ఉన్నాయి ఇవి నార్మల్ ఎపిడర్మల్ సెల్స్ ఎపిడర్మల్ సెల్స్ ఓకేనా అయితే మామూలుగా డ్యూరింగ్ డే అవర్స్ ఈ స్టొమాటా ఓపెన్ అయి ఉంటాయి డ్యూరింగ్ నైట్ అవర్స్ దే అండర్ గో క్లోజ్డ్ అయితే ఇలా డే అవర్స్లో ఓపెన్ కావడం నైట్ అవర్స్లో క్లోజ్ కావడం ఈ స్టొమాటల్ మూమెంట్స్ని కంట్రోల్ చేసే సెల్స్ ఏంటివంటి ఈ గాడ్ సెల్స్ ఓకేనా సో ఈ గాడ్ సెల్స్ అనేవి ఇందులోకి వాటర్ ఎంటర్ అయినప్పుడు పగటి పూట తెచ్చుకుంటాయి మళ్ళీ రాత్రి వేళ ఏమవుతాయి వాటర్ లాస్ అవుతాయి లాస్ అయినప్పుడు మూసుకుంటాయి అనమాట అట్లా రైట్ అండి సరే స్టొమాటో ద్వారా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఆక్సిజన్ లోపలికి వచ్చిన తర్వాత ఈ వాటర్లో కరిగి డైల్యూట్ అయ్యి ఫ్రమ్ వన్ సెల్ టు అనదర్ గ్రాడ్యువల్గా పాస్ అవుతుంది సెల్స్ మధ్యలో ఆక్సిజన్ అనేది పాస్ అవుతుంది ఇలా ఇలా పాస్ అవుతుంది వెరీ సింపుల్ అండి అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి విత్ ఇన్ ద ప్లాంట్ బాడీ సెల్ టు సెల్ ఆక్సిజన్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ మూవ్ అవుతుందంటే అది డిఫ్యూజన్ ప్రాసెస్ గుర్తుపెట్టుకోవాలి బై ద డిఫ్యూజన్ ప్రాసెస్ ఇట్ కెన్ మూవ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ రైట్ అండి ఓకే సో మరి ప్లాంట్స్లో బై ద రెస్పిరేషన్ ప్లాంట్ సెల్స్ ఆల్సో రిలీజ్ కార్బన్ డైఆక్సైడ్ యాజ్ వెల్ యాజ్ ఎనర్జీ దాన్ని ఎలా ప్రూవ్ చేయొచ్చు మనం మనము ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామండి ఇక్కడ ఏంటి డ్యూరింగ్ రెస్పిరేషన్ ఇయర్ సివోటు రిలీజ్ అవుతుందని ప్రూవ్ చేయడానికి స్పౌట్స్ని తీసుకొని మనం ఎక్స్పెరిమెంట్ చేద్దాం ఇది ఒక గ్లాస్ బీకర్ అండి గ్లాస్ బీకర్ ఈ గ్లాస్ బీకర్లో ఏం చేద్దామంటే కొన్ని స్పౌట్స్ని తీసుకుందాం మొలకెత్తుతున్న శనగలు స్పౌటింగ్ సీడ్స్ తీసుకొని ఇదే గ్లాస్ బీకర్లో ఇంకొక స్మాల్ గ్లాస్ జార్ తీసుకొని దీంట్లో లైమ్ వాటర్ తీసుకుందాం ఇది లైమ్ వాటర్ ఓకేనా ఇవి స్పౌట్స్ మొలకెత్తున్న విత్తనాలు స్పౌట్స్ గ్లాస్ జార్ లైమ్ వాటర్ రైట్ సో ఈ ఎక్స్పెరిమెంట్ ఇలా అరేంజ్ చేసి ఆపరేటర్స్ని అరేంజ్ చేసి అబ్జర్వ్ చేస్తే ఈ స్పౌట్స్ సీడ్ స్పోర్ట్స్ ఉన్నాయి కదా స్పౌట్స్ మొలకెత్తున్నప్పుడు చాలా ర్యాపిడ్గా ఎరోబిక్ రెస్పిరేషన్ని పెర్ఫామ్ చేస్తాయి సో డ్యూరింగ్ ఏరోబిక్ రెస్పిరేషన్ సివోటు రిలీజ్ అవుతుంది కదా ఆ రిలీజ్ అయిన సివో టూ ఈ లైమ్ వాటర్ని మిల్కీ లైక్ కన్వర్ట్ చేస్తుంది సో లైమ్ వాటర్ మిల్కీ లైక్ కన్వర్ట్ అయిందంటే అక్కడ సీవో టు రిలీజ్ అయినట్లుగా అర్థం చేసుకోవాలి ఇది ఒక ఎక్స్పెరిమెంట్ సివోటు ఎవాల్వ్ అవుతుందని ప్రూవ్ చేయడానికి అట్లనే స్పౌటింగ్ సీడ్స్ తీసుకొని నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు ఇంకా థర్మామీటర్ అరేంజ్ చేసి సేమ్ ఎక్స్పెరిమెంట్ స్పోర్టింగ్ సీడ్స్లో థర్మామీటర్ని డిప్ చేసి హీట్ రిలీజ్ అవుతుందని కూడా ప్రూవ్ చేయొచ్చు హీట్ రిలీజ్ అవుతుందని కూడా ప్రూవ్ చేయొచ్చు వెరీ సింపుల్ ఇది థర్మామీటర్ థర్మామీటర్ని కంప్లీట్గా ఇందులోకి డిప్ చేయాలి స్పోర్టింగ్ సీడ్స్లోకి ఓకే ఇది మెర్క్యూరీ లెవెల్ బల్బ్ ఇది ఓకే సో కొద్దిసేపు తర్వాత అబ్జర్వ్ చేస్తే మీరు మెరిక్యూరి లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ మెరిక్యూరి లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది ఎందుకు ఇంక్రీజ్ అవుతుందంటే ఇక్కడ హీట్ రిలీజ్ అయింది కాబట్టి అంటే స్పౌటింగ్ సీడ్స్ చాలా ర్యాపిడ్గా ఎరోబిక్ రెస్పిరేషన్ జరుపుకుంటాయి ఎరోబిక్ రెస్పిరేషన్ జరిగేటప్పుడు ఎనర్జీ లిబరేట్ అవుతుంది ఆ లిబరేట్ అయ్యే ఎనర్జీలో సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీస్ ప్యాక్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ అండ్ రెస్ట్ ఆఫ్ ద ఎనర్జీస్ లిబరేటెడ్ అవుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ సో ఇక్కడ హీట్ రిలీజ్ అవుతుందని కూడా మనం ప్రూవ్ చేయొచ్చు ఓకేనండి నెక్స్ట్ ఇంకా లాస్ట్లీ ఫోటోసింథసిస్ వర్సెస్ రెస్పిరేషన్ అదే మాదిరిగా ఇంకొక ఈవెంట్ కూడా మనం చదవాలి రెస్పిరేషన్ వర్సెస్ కంబ్యూషన్ కంబ్యూషన్ అంటే మీకు తెలుసు కదా కంబ్యూషన్ దహనం దహనం దహనక్రియకి శ్వాసక్రియకి భేదాలు ఏంటో చూద్దామండి కంబ్యూషన్ వర్సెస్ రెస్పిరేషన్ ఓకేనా కంబ్యూషన్ వర్సెస్ రెస్పిరేషన్ దట్ మీన్స్ డిఫరెన్సెస్ బిట్వీన్ కంబ్యూషన్ అండ్ రెస్పిరేషన్ సైంటిస్ట్ లైక్ లేవోజియర్ అండ్ రాబిన్సన్ వీళ్ళ ఎక్స్పరిమెంట్స్ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే రెస్పి రెస్పిరేషన్లో జరిగే ఆక్సిడేషన్ ప్రాసెస్ ఉంది కదా ఏది ఫుడ్ మెటీరియల్స్ ఆక్సిడేషన్ జరగడం సో ఇట్ ఈస్ ఈక్వల్ టు ఆక్సిడేషన్ విచ్ అక్కర్స్ డ్యూరింగ్ ద కంబ్యూషన్ అకార్డింగ్ టు దెమ్ రెస్పిరేషన్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ ఆక్సిడేషన్ ప్రాసెస్ ఆఫ్ కోర్స్ లాగానే రెస్పిరేషన్లో కూడా ఆక్సీకరణ చర్య జరుగుతుంది ఆక్సిడేషన్ ప్రాసెస్ జరుగుతుంది కానీ కంబిషన్లో జరిగే ఆక్సిడేషన్కి రెస్పిరేషన్లో జరిగే ఆక్సిడేషన్కి ఫండమెంటల్ డిఫరెన్సెస్ ఉన్నాయి ఆ డిఫరెన్సెస్ అంటే సి మీకు తెలుసు కదా కంబిషన్ అంటే ఇట్స్ ఎ ఫిజికల్ బర్నింగ్ ఆఫ్ ఫ్యూయల్స్ కోల్ని కానీ లేకపోతే ఒక ఏంటి వుడ్ని కానీ లేదు ఫాజిల్ ఫ్యూయల్స్ని కానీ మనం బర్న్ చేసినప్పుడు ఏమవుతుంది అక్కడ అవి బర్న్ అయ్యి హీట్ ఎనర్జీ లిబరేట్ అవుతుంది పొగ వస్తుంది కదా దాన్ని కంబ్యూషన్ అంటాం ఓకేనా చెత్త కాలుస్తాం మనం లేదు ఒక బొగ్గుని మంట పెడతాం కాలుస్తాం దాన్ని కంబ్యూషన్ అంటాం అయితే కంబ్యూషన్ జరిగేటప్పుడు అక్కడ ఆక్సిజన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది రెస్పిరేషన్ జరిగేటప్పుడు కూడా మన బాడీ సెల్స్లో మైటోకాండ్రియాన్ అందు కార్బోహైడ్రేట్స్ అంటే గ్లూకోజ్ ఆక్సిడేషన్కి లోన్ అవుతుంది అక్కడ కూడా ఓటు ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇన్ ద కేసెస్ ఆక్సిజన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఇన్ బోత్ ద కేసెస్ ఆక్సిడేషన్ చర్యలు జరుగుతున్నాయి కానీ ఇక్కడ జరిగే ఆక్సిడేషన్కి ఇక్కడ జరిగే ఆక్సిడేషన్కి ఫండమెంటల్గా డిఫరెన్స్ ఉంది ఏంటంటే ఇక్కడ జరిగే ఆక్సిడేషన్ ఇట్స్ ఎ ఫిజికల్ ఆక్సిడేషన్ ఓన్లీ ఇక్కడ ఆక్సిజన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి ఇది ఫిజికల్గా నేచర్లో జరిగే కంబ్యూషన్ ప్రాసెస్ ఇది ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఫిజికల్ ఆక్సిడేషన్ బట్ హియర్ ద ఆక్సిడేషన్ ఆఫ్ ఆర్గానిక్ ఫుడ్ మెటీరియల్స్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ బయో ఆక్సిడేషన్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ బయో ఆక్సిడేషన్ బయో ఆక్సిడేషన్ అంటే ఏంటి అర్థం అంటే ఇక్కడ ఓటు ఇన్వాల్వ్మెంట్ ఉండడంతో పాటు హైడ్రోజన్స్ రిమూవ్ చేయబడతాయి వెరీ సింపుల్ అలాంగ్ విత్ ద ఓటు ఇన్వాల్వ్మెంట్ హియర్ డిహైడ్రోజినేషన్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ డిహైడ్రోజినేషన్ ఇట్ ఈస్ కాల్డ్ బయో ఆక్సిడేషన్ అండ్ అనదర్ డిఫరెన్స్ ఈస్ డ్యూరింగ్ కంబ్యూషన్ హియర్ ఎక్స్టర్నల్ హీట్ షుడ్ బి అప్లైడ్ ఎక్స్టర్నల్ హీట్ షుడ్ బి అప్లైడ్ ఎక్స్టర్నల్ హీట్ అప్లైడ్ అంటే బయట నుంచి మనం వేడిమిని అందించాలి ఏదైనా ఒక ఇంధనాన్ని మండించాలంటే బయట నుంచి మంట పెట్టాలి వేడి మీని అందించాలి కానీ రెస్పిరేషన్ అనేది మన బాడీ టెంపరేచర్ దగ్గరనే జరుగుతుంది నాట్ రిక్వైర్డ్ ద ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఆఫ్ హీట్ ఇట్ అక్కర్స్ ఇట్ విత్ ఇన్ ద బాడీ టెంపరేచర్ ఇట్ అక్కస్

whereas in respiration here energy is liberated installment wise energy is released is released stepwise stepwise that means during glycolysis some amount of energy liberated during glycolysis some amount of energy liberated that means 4 atp and uh, two NADH2 are produced. Okay, now and by the Krebs cycle, some amount of energy is liberated during Krebs cycle. What happened? Uh, totally eight NADH2, eight NADH2, and two FADH2, two FADH2, and two ATP are formed. In such way, energy liberated in installment wise. Right. Next. Here, there is no involvement of uh, enzymes, no enzyme involvement. Ok, now, nah? but here, various enzymes are involved. Here, no intermediary products are formed, no intermediary intermediates are produced, but here, several intermediate produ products are formed, already you know firstly glucose is split into two pyruvic acids, those two pyruvic acids are further converted into acetyl coenzyme A, and those acetyl coenzyme A participated in the Krebs cycle process, during Krebs cycle um, firstly citric acid formation takes place, after citric acid formation cis aconitic acid, isocitric acid, oxalosuccinic acid, alpha keto acid like that, so several

కంబ్యూషన్కి రెస్పిరేషన్కి ఉన్న మౌలిక భేదాలు ఫండమెంటల్ డిఫరెన్సెస్ బిట్వీన్ కంబ్యూషన్ అండ్ రెస్పిరేషన్ రైట్ అండి ఇంకా లాస్ట్లీ రెస్పిరేషన్కి ఫోటోసింథసిస్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం చివరగా ఈ టాపిక్ చివరగా ఫోటోసింథసిస్ వర్సెస్ రెస్పిరేషన్ ఫోటోసింథసిస్ ఫోటోసింథసిస్ వర్సెస్ రెస్పిరేషన్ మీరు ఇప్పుడు రెండు లెసన్స్ అర్థం చేసుకున్నారు కదా ఆల్రెడీ సో ఈ రెండింటికి ఉన్న ఫండమెంటల్ డిఫరెన్సెస్ ఏంటో మీరే చెప్పాలి నేను ఒక్కొక్క పాయింట్ రాస్తుంటాను ఒకసారి మీరు రీకాల్ చేసుకోవాలి ఓకేనా సో ఫొటోసింథసిస్ ఇట్ ఈస్ ఏ ఆక్సిడో రిడక్షన్ ప్రాసెస్ ఆక్సిడో రిడక్షన్ ప్రాసెస్ యు నో ఆల్రెడీ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ఆక్సిడేషన్ యాజ్ వెల్ ఆస్ రిడక్షన్ టేక్స్ ప్లేస్ వైల్ రెస్పిరేషన్ ఈజ్ ఏ ఆక్సిడేషన్ ప్రాసెస్ fundamentally it is a oxidation reaction it is a oxidation reaction or oxidation process okay now it takes place only in green plants it takes place only in green plants whereas respiration it, it takes place in all over the living organisms in all over the living organisms okay now. సమస్త జీవరాశుల్లో జరుగుతుంది శ్వాసక్రియ అదే కిరణజన్య సమయక్రియ కేవలం ఆకుపచ్చని మొక్కల్లోనే జరుగుతుంది గుర్తుపెట్టుకోవాలి మరియు ఇది సూర్యరశ్మి సమక్షంలో జరుగుతుంది అంటే ఏంటి అర్థం ఇట్ అకర్స్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ ఇట్ టేక్స్ ప్లేస్ బట్ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ ఆల్వేస్ డే అండ్ నైట్ జరుగుతుంది ఆల్వేస్ ఇట్ టేక్స్ ప్లేస్ రాత్రింబవ్లు జరుగుతుంది ఈ ప్రాసెస్ అదే కిరణజన్య సమయక్రియ మొక్కల్లో కేవలం పగటిపూట జరుగుతుంది సూర్యకాంతి సమక్షంలో జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ ఇంకేంటి ఈ ప్రక్రియలో సివోటు గ్రహించుకోబడి సివో టు అబ్జార్బ్డ్ సీవో టు యూటిలైజ్డ్ సీవో టు అబ్జార్బ్డ్ అండ్ ఓ టు ఈజ్ ఎవల్యూటెడ్ ఆక్సిజన్ అనేది బయటకు విడుదల చేయబడుతుంది కార్బన్ డైఆక్సైడ్ వినియోగించుకోబడి ఓటు వెలువడుతుంది ఈ ప్రక్రియలో ఏం జరుగుతుంది ఓటు ఈజ్ యూటిలైజ్డ్ ఓటు ఈజ్ అబ్జర్బుడ్ ఓటు అబ్జర్వ్ అవుతుంది సి ఓటు లిబరేట్ అవుతుంది ఓకేనా ఇది పగలు మాత్రమే జరుగుతుంది సన్లైట్లో ఇది రెయిన్ బౌలు జరుగుతుంది పగలు రాత్రి జరుగుతుంది ఇదొక ఆక్సీకరణ క్షేకరణ ప్రక్రియ ఇట్స్ ఏ ఆక్సిడో రిడక్షన్ ప్రాసెస్ కానీ ఇది మాత్రం ముఖ్యంగా ఆక్సీకరణ ప్రక్రియ ఆక్సిడేషన్ ప్రాసెస్ ఇది ఒక నిర్మాణాత్మక క్రియ ఎందుకంటే ఇక్కడ సరళ పదార్థాలు సంక్లిష్ట పదార్థాలుగా నిర్మించబడతాయి సింప్లర్ ఇన్ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ దే కంబైన్ టుగెదర్ అండ్ ఫార్మ్ ఏ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ దట్ ఈస్ వై ఫోటోసింథసిస్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ యాజ్ ఇట్స్ ఏ అనబాలిక్ ప్రాసెస్ anabolic process whereas respiration is a catabolic process it is a catabolic process because during respiration respiration is a catabolic process i told because during respiration what happen complex carbohydrates complex food materials they undergo oxidation into simpler ones ఎనబాలిక్ ప్రాసెస్ అయితే ఇట్స్ ఎ కెటబాలిక్ ప్రాసెస్ ఆర్ దీన్ని ఒక మనము కన్స్ట్రక్టివ్ ప్రాసెస్గా కన్స్ట్ర చేస్తే ఇట్స్ ఏ కన్స్ట్రక్టివ్ ప్రాసెస్ బట్ ఇట్ ఇస్ ఎ డిస్ట్రక్టివ్ ప్రాసెస్ ఓకేనా ఇది డిస్ట్రక్టివ్ ప్రాసెస్ విచ్ఛిన్న క్రియ ఇది అండ్ ఫైనల్లీ ఇట్ ఇస్ ఏ ఎండో ఎనర్జిక్ ప్రాసెస్ ఎండో ఎనర్జిక్ ప్రాసెస్ అంటే ఏంటి అర్థం ఇక్కడ సన్లైట్ ట్రాప్ చేయబడుతుంది ఎండో ఎనర్జిక్ ప్రాసెస్ అంటాం అదే రెస్పిరేషన్లో ఏంది ఎనర్జీ లిబరేట్ చేయబడుతుంది కాబట్టి ఇట్ ఇస్ ఏ ఎగ్జో ఎనర్జిక్ ప్రాసెస్ ఎక్సో ఎనర్జిక్ ప్రాసెస్ ఓకేనా ఇక్కడనేమో సూర్యరశ్మి వినియోగించుకోబడుతుంది శక్తి గ్రహించుకోబడుతుంది ఇక్కడనేమో శక్తి విడుదలవుతుంది ఎగ్జో ఎనర్జిక్ ప్రాసెస్ రైట్ అండి సో ఇంతవరకు మనము ఫోటోసింథసిస్కి రెస్పిరేషన్కున్న మౌలిక భేదాలు ఏంటో అనేది చూసాం కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఈ రెండు ఈ రెండు లెసన్స్ని అర్థం చేసుకొని ఈ రెండింటి ఈక్వేషన్స్ని ప్రాక్టీస్ చేయాలి చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు ఫోటోసింథసిస్ అంటే రెస్పిరేషన్ ఈక్వేషన్ రాస్తారు రెస్పిరేషన్ అంటే ఫోటోసింథసిస్ ఈక్వేషన్ రాస్తారు ఓకేనా మైండ్లో కాన్సెప్ట్ ఉండాలి ఏంటి ఫోటోసింథసిస్లో ఏం జరుగుతుంది సివోటు హెచ్ టూఓ ఆ రెండు కలిసి కార్బోహైడ్రేట్స్ నిర్మించబడుతున్నాయి కాబట్టి యారోమార్క్ అంటే ముందు టు హెచ్ టూఓలు ఉండాలి యారోమార్క్ తర్వాత గ్లూకోజ్ ఫామ్ కావాలి అదే రెస్పిరేషన్లు ఏంటి ఇది క్వైట్ రివర్స్ ప్రాసెస్ అంటే అక్కడ ఏర్పడ్డ కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ ఉందా సిక్స్ హెచ్ఓ లో సిక్స్ ఇది యారోమార్క్ అంటే ముందు ఉంటుంది ఇక్కడ కాబట్టి ఇది విచ్ఛిన్నమైతే ఏం రిలీజ్ అవుతాయి కార్బన్ డైఆక్సైడ్ అండ్ హెచ్ రిలీజ్ అవుతాయి ఓకేనా థ్యాంక్ యూ ఇంతవరకు మనము సెల్యులర్ రెస్పిరేషన్ అనే టాపిక్ డిస్కస్ చేశాము నెక్స్ట్ యూనిట్ నెక్స్ట్ వీడియోలో మనము ఇంకొక లెసన్తో కలుద్దాం ఓకే